హలో నమస్తే అండి. బియ్యపిండి ముద్దతో రొట్టె చేసే విధానము. ఒక లోటా పిండికి రెండు లోటాలు నీళ్ళు, రెండు లోటాలు నీళ్ళు వేసుకోవాలా. ఇప్పుడు నేను బియ్యపిండి కొంచెం ఉప్పు నూనె వేసుకుని ముద్ద ఉడికించుకునే చేస్తున్నాను. ఇప్పుడు ముద్ద ఉడుకుతోంది. దీనికి నేను కాంబినేషను చెనక్కాయల చట్నీ సీకర్ని చేస్తున్నా. మామిడికాయ పండ్లు ఇప్పుడు సీజన్ కదా, ఇంకా మామిడి పండ్లు సీకర్ని చెనక్కాయల చట్నీ. చెనక్కాయల చట్నీ రొట్టెకి చాలా బాగుంటుంది. మన మామూలు బాండ్ల రొట్టె, బియ్యపు రొట్టె అవి తింటుంటాం కదా. ఇది నూనె లేకోకుండా పిండి ఉడికిండేది, కడుపుకు మంచిది, ఏమీ తొందర లేదు. అయినాక బాగా ఉడుకుంటుంది. చిన్న ముద్ద చేసుకున్నట్లే మనం ముద్ద చేసుకుంటాం కదా, అది బియ్యపు ముద్ద. ఇది బాగా ఉడికింది, బాగా ఉడికితే బాగుంటుంది. ఆయనకి దాన్ని ఇట్లా నాదుకుంటున్నా, మెత్తగా చేసుకుంటున్నా. ఇది నానుకుంటే ఏమంటే రొట్టె బాగా వస్తుంది. నైస్, మనకి ఎట్లా కావాలో అట్లా లట్టించుకునేవచ్చు. దానికి ఒత్తిడికి బియ్యపిండి తీసుకున్నాను. ఒక రొట్టె తినేవాళ్ళు మూడు నాలుగు తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చూడండి ఇట్లా లట్టించుకునేది. ఇది బియ్యపు రొట్టెలు, ఇవి పిండి ఉడికిండేది. రెండు సార్లు ఉడుకుతుంది కదా, బాగుంటుంది. ఒకసారి పిండి అంతా ఉడికింటుంది, మళ్ళీ ఇప్పుడు రొట్టె మళ్ళీ ఉడుకుతుంది, బాగా కాలుతుంది. నేను దీనికి నీళ్ళు అంటిస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతుంది అంటే, మనం నూనె వేసినా కానీ ఇంత పొంగు రాదు. ఆరోగ్యానికి మంచిది, ఎండాకాలం కదా. ఆయనక పిల్లలకు కానీ మంచిది. ఇది మెత్తగా ఉంటుంది, పిల్లలకి తినేకి బాగుంటుంది. మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టము. ఈ సీకర్నీలో ఇది ఒక వెరైటీ వంట ఇది కానీ. బాగా ఉడుకుతుంది కాదంటే మీకు ఇంకా కొంచెం మెత్తగొద్దు, కొంచెం రోస్టు అన్నట్లయితే కొంచెం ఇంకొంచెం బాగా కాల్చుకోవచ్చు. మీరు మాకు నీళ్ళు వద్దు అంటే కొంచెం నూనెనా వేసుకొని ఇట్లా చపాతీ కాల్చినట్లు కాల్చవచ్చు. నూనె అవసరం లేదనుకుంటే మనం నీళ్ళతోనే సరి చేసుకోవచ్చు. చూడండి రెండు పక్కల కాలుస్తున్నాను. చాలా మనం జొన్న రొట్టె ఎట్లనో ఇది బియ్యపు రొట్టె. దీనికి నేను చెనక్కాయల చట్నీ చాలా రుచిగా ఉంటుంది, అందరికీ ఇష్టపడతారు చెనక్కాయల చట్నీ. అయినాక మామిడి పండ్ల సీకర్ని, ఇప్పుడు సీజన్ కదా, మామిడి పండ్ల సీకర్ని చెనక్కాయల చట్నీ మీరు ఒకసారి చేసి ట్రై చేసి